Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Chetiki MLA progress report. Ever pass, ever fail ante? ఏపీ ప్రభుత్వంలో కొత్తగా మంత్రులు అయిన వారి పదవీకాలం 5 నెలలు పూర్తయింది. అలాగే మొదటి నుంచి కంటిన్యూ అవుతున్న వారైతే 3 ఏళ్లపై దాటింది. ఎమ్మెల్యేలది అదే కథ. ఈ నెలలో ఎవరి పనితీరు ఎలా ఉంది అన్నది జగన్ మార్కులేసి మరీ చెప్పబోతున్నారు. మరి గ్రేడింగ్లు ఇస్తారా? ఇస్తే ఎవరు ఎక్కువలో ఉన్నారు, ఎవరు వెనుకబడ్డారో ఇవన్నీ ఆసక్తికరమైన చర్చలే. ఈ నెల 28వ తేదీన తాడేపల్లిలో గడప గడపకు కార్యక్రమం మీద వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. జగన్ అధ్యక్షతన జరిగే ఈ వర్క్షాప్ లో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరే ప్రధానంగా చర్చకు రానుంది. ఎమ్మెల్యేల్లో డేంజర్ జోన్ లో ఎవరున్నారు, సేఫ్ జోన్ లోకి ఎవరు వచ్చారు అన్నది కూడా ఈ వర్క్షాప్ ద్వారా చెబుతారని అంటున్నారు. ఇక పలువురు ఎమ్మెల్యేలకు గతంలో వర్క్షాప్ లో చేసిన హెచ్చరికల మేరకు ఎంతవరకు వారు పనితీరు మెరుగుపరుచుకున్నారు, ఇంకా గడప దాటని వారు ఎవరు అన్న వివరాలు కూడా విప్పి చెబుతారు అని అంటున్నారు. మొత్తం పార్టీకి చెందిన కీలక నాయకులు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్లు ఈ వర్క్షాప్ కు హాజరవుతారని అంటున్నారు. ఎప్పటికప్పుడు వైసీపీ చేస్తున్న సర్వే ఫలితాలను కూడా ముఖ్యమంత్రి పార్టీ వారితో పంచుకుంటారని అంటున్నారు. బాగా పనిచేసిన వారు ఓకే, అలాగే దారిలో పడ్డ వారికి పర్వాలేదు, కానీ మేం ఇలాగే ఉంటామన్న వారిని జగన్ వదిలిపెట్టరని, వారికి తప్పకుండా క్లాస్ తీసుకుంటారని అంటున్నారు. మొత్తానికి ఈసారి వర్క్షాప్ కొంత హాట్ గానే సాగనుంది అంటున్నారు. ఈ వర్క్షాప్ కొందరు మంత్రులకు కూడా కలవరం కలిగించే విధంగా సాగుతుంది అంటున్నారు. మంత్రులు సరిగ్గా పనిచేయకపోతే మార్చేస్తాను అని జగన్ ఈ మధ్యనే ప్రకటన చేసినట్లుగా ప్రచారం జరిగింది. దాంతో నవంబర్లో మరోసారి విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న క్రమంలో మంత్రుల్లో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారనేది కూడా వర్క్షాప్ ద్వారా కీలకమైన హింట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ నిర్వహించే ఈ వర్క్షాప్ మీద వైసీపీ నేతలతో పాటు వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆసక్తిని పెంచుకుంటున్నాయి.